హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే టాప్ ఫైవ్లో గజిబిజి గందరగోళం జరగబోతుంది. సో టాప్ ఫైవ్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడానికి మామూలు కాదు బిగ్ బాస్ ఎవరికి అన్యాయం చేయబోతున్నాడు, ఎవరికి న్యాయం చేయబోతున్నాడు, అసలు ఓటింగ్ ప్రకారంగా బిగ్ బాస్ టాప్ ఫైవ్ సెటిల్ అవబోతుందా, లేదంటే బిగ్ బాస్ టీమ్ అనుకున్న వాళ్ళు బిగ్ బాస్ టాప్ ఫైవ్లో ఉండబోతున్నారా, అసలు టాప్ ఫైవ్ ఉందా లేదా, టాప్ సిక్స్ చేస్తారా ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఖచ్చితంగా బిగ్ టెస్ట్ అయితే ఉండబోతుంది, అది మాత్రం ఫిక్స్. సో ఏం జరగబోతుంది ఏంటి అని అంటే, సో ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని ఒకసారి గట్టిగా కొట్టండి, ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు నేను చేసే వీడియోస్ అన్నీ ఫాస్ట్గా వచ్చేస్తాయి అప్డేట్గా. సో లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం. టాప్ ఫైవ్, సో టాప్ ఫైవ్ ఎలా ఉండబోతుంది, టాప్ ఫైవ్ అని అంటే యాజ్ యూజువల్గా టాప్ ఫైవ్లో ఉండబోతుంది. ఆల్రెడీ 4 బెర్తులు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. 4 బెర్తులు ఎవరు అని అంటే, అది 4 కాదు 3 బెర్తులు కన్ఫర్ము, మిగిలిన 2 బెర్తుల గురించి సిహాను టికెట్ టు ఫినాలి అనేది చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఆ ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. సో ఏ విధంగా జరుగుతుంది ఆ ఇంపాక్ట్ వల్ల, ఎవరు దీంట్లోకి మన టాప్ ఫైవ్లోకి రాబోతున్నారు అని అంటే, సో ఎవరు ఊహించని పేరు అయితే టాప్ ఫైవ్కి వచ్చేలా కనిపిస్తుంది. సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ లేదు, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ లేదు, అండ్ నెక్స్ట్ వీక్ శ్రీహాను నామినేషన్లో లేడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని టాప్ ఫైవ్ అనేది డిసైడ్ అవ్వబోతుంది. సో ఎవరు ఉంటారనేది క్లియర్గా ఎండ్ వరకు చూడండి, మీరైతే మర్చిపోకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో టాప్ వన్లో రేవంత్ ఉన్నాడు. యాజ్ యూజువల్గా రేవంత్ను తల తన్నేవాడే లేడు అన్నట్టుగా, రేవంత్ ఓటింగ్లో అయినని మనోడు గేమ్లో అని ఓ రేంజ్ రచ్చ నడుస్తుంది కాబట్టి, సో టాప్ వన్లో అయితే ఖచ్చితంగా మన రేవంతే ఉంటాడు. సో ఆల్రెడీ విన్నర్ కన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చు. సో విన్నర్కి ఇంకా కొంచెం ఇంకా బూస్టింగ్ అనేది కావాలి కాబట్టి, సో ఇంకా ఏమైనా జరగచ్చు, ఎన్ని మెరాకిల్స్ అనేది జరగచ్చు. టాప్ వన్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎంత చూసుకున్నా, ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా రేవంత్ అయితే టాప్ వన్లో ఉండబోతున్నాడు. టాప్ ఫైవ్లో ఫస్ట్ కంటెస్టెంట్స్ రేవంత్ అనమాట. సెకండ్ వన్ అంటే ఆల్రెడీ మనోడు శ్రీహాను టికెట్ ఫినాల్ గెలిచిన కాబట్టి ఫస్ట్ మనోడు ఉన్నాడు ఆల్రెడీ. సో సెకండ్ అంటే విన్నింగ్ కోసం కాదు, మీరు చాలామంది నెగిటివ్గా అర్థం చేసుకుంటారని క్లారిటీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ కంటెస్టెంట్ శ్రీహాన్ వెళ్ళిపోయాడు, సెకండ్ కంటెస్టెంట్ రేవంత్ యాజ్ యూజువల్గా ఖచ్చితంగా ఉంటాడు అనమాట, దీంట్లో ఎలాంటి మార్పు లేదు. అండ్ తర్వాత ఇంకో కంటెస్టెంట్గా అంటే థర్డ్ పొజిషన్ అనుకో చెప్పుకోవడం కాదు, సో ఇంకో కంటెస్టెంట్స్ ఇనియా సుల్తానా ఈజ్ కంప్లీట్గా ఫిక్స్ అనమాట. ఇందులో 100కి 200% ఈమె ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండబోతుంది, అసలు మామూలు కాదు. ఈమెకు రన్నర్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి, విన్నర్ని ఢీ కొట్టే అంత లేకపోయినా, సో రన్నర్ క్వాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈమె రన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఈ టాప్ 3 పొజిషన్స్ ఓకే అనమాట. సో టాప్ ఫోర్ ఎవరుండబోతున్నారు అనంటే, అస్సలు ఊహించని విధంగా అంత ఫేమ్ తెచ్చుకున్న పర్సన్ ఎవరు అని అంటే రోహిత్. సో రోహిత్ అసలు నిజంగా ఈ స్టేజ్ వరకు వస్తాడా రాడు అని చెప్పేసి అందరు అనుకున్నారు. సో మనోడు జెన్యునిటీ, మనోడు ఏదైతే స్టేట్ ఫార్వర్డ్నెస్ ఉందో అది మాత్రం జనాల్లోకి బాగా రీచ్ అయిపోయి మనోడైతే కంప్లీట్గా టాప్ ఫైవ్లోకి దూసుకొచ్చేసాడు. ఈ దూసుకురావడం మామూలు దూసుకురావడం కాదు, జెట్ స్పీడ్లో వచ్చేసాడు అనమాట. సో జెట్ స్పీడ్లో వచ్చేసి ఆగిపోయాడు. సో ఆ రేంజ్ ఓటింగ్ పడుతుందని ఎవరు ఊహించలేదు. సో తనకు కూడా తెలియదు ఆ రేంజ్లో బయట ఈ విధంగా పడుతుందని. సో ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండబోతుంది, ఎవరో కాదు మన రోహిత్ కూడా టాప్ ఫైవ్లో ఉండబోతున్నాడు. సో బిగ్ బాస్ ఎన్ని మెరాకిల్ చేసినా సచ్చినట్టు ఖచ్చితంగా, సో ఏది ఏం చేసుకున్నా కూడా బయట క్రేజ్ని బట్టి ఖచ్చితంగా టాప్ ఫైవ్కి అయితే ఖచ్చితంగా రోహిత్ను ఉంచాల్సిందే. మరో కంటెస్టెంట్స్ ఎవరు, ఇప్పటివరకు బెర్తులు కన్ఫర్మ్ అయినాయి, తర్వాత కంటెస్టెంట్స్ ఎవరు, సో ఏ విధంగా ఉండబోతుంది అంటే తర్వాత కంటెస్టెంట్స్ ఏం లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 6 టాప్ 6గా డిసైడ్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకైతే ఒక ఎక్కడో చిన్న లీక్ అయితే, లీక్ మీన్స్ అంటే సోషల్ మీడియాలో బజ్ అయితే అనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడితే సో ఖచ్చితంగా టాప్ ఫైవ్ ఉండేది. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టలేదు కాబట్టికే సో ఖచ్చితంగా టాప్ సిక్స్ ఉండబోతుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇప్పుడు టాప్ ఫైవ్ పొజిషన్ ఎవరు, టాప్ ఫైవ్లో లాస్ట్ కంటెస్టెంట్గా ఎవరు ఉండబోతున్నారు అని అంటే, అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా అన్నట్టుగా, సో ఇద్దరు పోటీ పడుతున్నారు. సో పాపం మొత్తానికైతే కీర్తికి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే
కీర్తికి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కీర్తికి చాలా విషయాల్లో టాస్క్ల విషయంలో అని హౌస్ మేట్స్ అవని చాలా వరకు కొంచెం ఏదో విధంగా మన కీర్తికి డ్రాబ్యాక్ అయితే ఖచ్చితంగా అవుతుందన్నమాట. సో గేమ్లో అవని అండ్ ఏదైనా మంచి టాస్క్ ఆడితే ఆ టాస్క్లో అవని ఏదో విధంగా ఒక ఎక్కడో అక్కడ ఖచ్చితంగా తన అన్లక్ బ్యాడ్ లక్ అనేది అలా బెట్స్ కొడుతుందా అని చెప్పేయచ్చు. సో మొత్తానికి టికెట్ ఫినాలి రేస్ నుంచి అవుట్ అయినప్పుడు కూడా చాలాసార్లు రెండు సార్లు ఆమెకి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే ఫేవర్గా రేవంత్ వల్ల ఫేవర్గా జరిగిందని కూడా క్లియర్గా చెప్పాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఈమెకు చాలా అంటే స్ప్రెడ్ అంటే బయట సింపతి కార్నర్ అనేది చాలా బీభత్సంగా ఉంది అండ్ ఈమె ఆడే గేమ్ కానీ ఈమె మాట్లాడే మాటలు కానీ ఈమె చేసే కాంట్రవర్సీ జనాలకి బాగా నచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా బాగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈమె కూడా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈమె బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా ఈమె ఉండే ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లేదు. సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా కీర్తి ఎలిమినేషన్ అయిపోతుందా అని అంటే అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది అన్నమాట. సో ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా సో మొత్తానికి ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఏదో జరిగిపోతుందేమో అనే ఖచ్చితంగా హోప్ అయితే ఉంది. సో కీర్తి నెక్స్ట్ వీక్ టాటా బై బై చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అరే కీర్తి కంటే ఆల్మోస్ట్ శ్రీసత్యకి చాలా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, ఆదిరెడ్డికి చాలా తక్కువ ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. అదే డౌట్ మీకు కూడా రేజ్ అయి ఉండొచ్చు. సో కీర్తికి కంటే ఓటింగ్ పర్సంటేజ్లో తక్కువ ఉంది వీళ్ళిద్దరు, 100%గా ఒప్పుకోవాల్సిందే. ఎందుకనంటే ఈ వీక్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఇప్పుడు క్లోజింగ్ ఓటింగ్ క్లోజింగ్ నిన్నటి వరకు నిన్న మిడ్ నైట్ వరకు జరిగిన ఓటింగ్ పోల్స్లో ఆల్మోస్ట్ కీర్తి లీస్ట్ టాప్ 3లో ఉంది అన్నమాట, టాప్ 3 ఉంది. సో మిగతా వాళ్ళిద్దరు ఆదిరెడ్డి శ్రీసత్య వీళ్ళిద్దరూ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నారు కాబట్టి సో వీళ్ళిద్దరు ఉండాలి కదా, వీళ్ళిద్దరిని ఉంచే వీళ్ళిద్దరు వెళ్ళిపో వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవాలి కదా అని అనుకుంటే సో మొత్తానికి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే శ్రీసత్యని ఎలిమినేట్ చేసేవాళ్ళు. సో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు అని మనకైతే తెలిసింది. సో ఆ బేస్ మీద చూసుకుంటే సో శ్రీహాను ఖచ్చితంగా రేపు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మనోడు టికెట్ ఫినాల్ గెలుచుకున్నాడు కాబట్టి మనోడైతే నామినేషన్లో ఉన్నాడు. సో తన ఓట్స్ మొత్తం అంతా కంప్లీట్గా ఏం చేస్తారంటే శ్రీసత్యకు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. 95% శ్రీసత్యకి వేస్తారు ఖచ్చితంగా. సో శ్రీసత్యకి వేస్తారు అని అంటే ఖచ్చితంగా వేస్తారు కూడా వాళ్ళ ఫ్యాన్స్, శ్రీహాన్ ఫ్యాన్స్ మొత్తం అంతా ఆల్మోస్ట్గా శ్రీసత్యకు పడితే ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి సో కీర్తి కంటే బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో కీర్తి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఎందుకో నా 6th sense అనిపిస్తుంది. బిగ్ బాస్ కాదు, ఇంకెవరు చెప్పింది కాదు, ఏదో జరిగింది కాదు. సో నా 6th sense అయితే అయిపోతుంది ఆ ఒక్క విషయంలో. రోహిత్ కీర్తి విషయంలో నా టాప్ 5 మిస్ఫేర్ అయింది. సో మొత్తానికైతే ఇప్పుడు రీప్లేస్ అయినట్టుగా అయింది. సో రోహిత్ ఈజ్ అ జెన్యున్ గేమర్ కాబట్టి రోహిత్ ఖచ్చితంగా డిజర్వింగ్ కంటెస్టెంట్, ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు నేను చూసిన నాకు వచ్చిన కామెంట్స్లలో ఎక్కువ మంది డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరు అని అనుకుంటే సో టాప్ 5లో ఆల్మోస్ట్ రోహితే బెస్ట్, రోహిత్ డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి చాలామంది చెప్పారు కాబట్టి సో మ్యాక్సిమం అదే జరగబోతుంది అని అనుకున్నాను, అనుకోవడం ఏంది అదే జరుగుతుంది కూడా. సో కీర్తి అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతే సో టాప్ 5 వాళ్ళు ఉంటారు ఆదిరెడ్డి. సో ఆ శ్రీసత్య కంటే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఏం లేదు కదా. మనోడు ఆదిరెడ్డి ఎలా ఉంటాడంటే ఆదిరెడ్డికి ఖచ్చితంగా నెగిటివిటీ వల్ల కూడా ఓట్ బ్యాంక్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకనంటే చాలా వరకు నిన్న మనకు ముందు జరిగిన ఈ టాస్క్ టికెట్ ఫినాల్ ఈ టాస్క్లో చాలా వరకు కొంతవరకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అనుకోవడము అండ్ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా అదొక కైండ్ ఆఫ్ బిగ్ ఏమంటారు పబ్లిసిటీ అన్నమాట. సో చాలామందికి తెలియని విషయం అదే, అందరు అనుకుంటారు పాజిటివ్ చెప్పేవాడితోటే ఏమంటారు పబ్లిసిటీ వస్తుంది అని అనుకుంటారు. కాదు, నెగిటివిటీ ఉన్నదాని నుంచి కూడా బేస్ చేసుకొని ఆ దాంట్లో నుంచే ఖచ్చితంగా జనాలు కామన్ ఆడియన్స్ ఏమనిస్తారు, ఊరికే ఒక పర్సన్ని టార్గెట్ చేసి 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 చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా రే ఊరికే టార్గెట్ చేస్తారు. సో పోనీ మన ఓట్లు అనేది మనోడికి వేద్దాం, ఎంతమంది ఒక అందరు కలిసిపోయి ఒకరిని టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిగి సో బయట రివ్యూస్ చేసేవాళ్ళు కూడా చాలామంది నెగిటివిటీ, కామన్ మ్యాన్ కాదు, రిచ్ మ్యాన్ కాదు, సెలబ్రిటీ కాదు, ఆ కాదు, ఈ కాదు, ఈ కాదు అని చెప్పేసి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల సో ఖచ్చితంగా దానివల్ల ఓట్ బ్యాంక్ అనేది 100% పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదొక కైండ్ ఆఫ్ పబ్లిసిటీ అన్నమాట. సో గుర్తుపెట్టుకుని అదొక కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. సో మంచిని మనం మంచిగా ప్రొజెక్ట్ చేస్తాను అని అంటే చాలా తక్కువ మంది చూస్తారు, అదే నెగిటివ్ని ప్రొజెక్ట్ చేసాం అనుకోండి చాలా ఎక్కువ మంది చూస్తారు, చాలా ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే అరే నెగిటివిటీ ఇన్ని మీద తిడుతున్నారు, ఇన్ని అంటున్నారు, వీళ్ళని కొడుతున్నారు, ఇలా అనేసరికి ఏమవుతుందంటే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది మైండ్, సైకలాజికల్గా మన మైండ్ సెట్ అనేది ఆ విధంగా సెట్ అయి ఉంటుంది అన్నమాట. సో నెగిటివిటీ అంటే ఏదో కొంపలు ముంచే నెగిటివిటీ అని కాదు. సో
ఒక కైండ్ ఆఫ్ అది కూడా ఒక పబ్లిసిటీ అన్నమాట. సో మనోడు కామన్ మ్యాన్ కాదు అని చెప్పేసి కొంతమంది ఆడియన్స్ అలా రియాక్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏంటి కామన్ మ్యాన్ ఏంది మనోడు అందరికంటే పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి కొంతమంది స్ప్రెడ్ చేస్తారు. ఈ కాంట్రవర్సీలు ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ ఓట్లు అనేది ఎక్కువగా పడతాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకునే నేను చెప్పగలుగుతున్నాను టాప్ ఫైవ్లో, అంటే లాస్ట్ టాప్ ఫైవ్ పొజిషన్ అని కాదు, సో టాప్ ఫైవ్లో ఉండబోతుంది ఆదిరెడ్డి, అండ్ టాప్ సిక్స్లో ఉండబోతుంది శ్రీసత్య. శ్రీసత్యకి ఓటింగ్ శ్రీహాన్ ఓటింగ్ కంప్లీట్గా పడుతుంది. బిగ్ బాస్ ఎంతో కొంత ఫేవరిజం అనేది చూపిస్తున్నాడు. సో దానివల్ల కీర్తి అయిపోయే ఛాన్సెస్, కీర్తి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరన్నా ఉంటే ఓట్లు గట్టిగా వేసుకోండి. మీ ఫ్యాన్స్ ఇప్పుడు కీర్తి ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, గట్టిగా ఓట్లు వేయండి. ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంచడానికి ఖచ్చితంగా అర్హురాలే. సో ఏదైనా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అది మీ చేతిలో ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా మన టాప్ ఫైవ్ అయితే నేను అనుకున్న టాప్ ఫైవ్ టాప్ సిక్స్ ఉండబోతుంది. అది ఎవరంటే యాజ్ యూజువల్గా శ్రీహాన్ అయితే డైరెక్ట్ టికెట్ ఫినాలే అంటే తర్వాత రేవంత్, కీర్తి, మన రికీర్తి అన్న ఇనయ, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్య, వీళ్ళు టాప్ ఫైవ్ టాప్ సిక్స్ ఉండబోతున్నారు. టాప్ ఫైవ్ అయితే శ్రీసత్య ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. సో మొత్తానికి ఇది. సో మీరేమనుకుంటున్నారు, మీ టాప్ ఫైవ్ ఎవరు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకొని మీరు ముందుకు తీసుకెళ్ళండి. అంతా అయిపోయినాక అరే మా వాళ్ళు వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్, మా వాళ్ళు వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ ఉండకుండా సో అది మాత్రం ముందు చూసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నాకు తెలియజేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంత మర్చిపోద్దు. అండ్ మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అండి. భాస్కర్ మేకల ఉంటుంది. గుడ్ లక్, బిగ్ బాస్.